నిన్నేం చెప్పిండు రాజగోపాల్ రెడ్డి నాకు పిసిసి ఇవ్వమని చెప్పి చెప్పినంట నేను నీకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పి హై కమాండ్ లో గాని ఎక్కడన్నా గాని ఎవరికైనా చెప్పినట్టు నువ్వు రుజువు చేయగలతావా మీడియాకి చెప్పేసి ఆ మీడియాలో ఆ పర్సన్ హై కమాండ్ రాజగోపాల్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పి చెప్పినని చెప్పు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు రెండో అబద్ధం నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినాక మూడు గంటలు మాట్లాడినావు అని చెప్పినావు నాకు ఇంటికి వస్తా అని ఫోన్ చేస్తే మీలాంటి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి దుర్మార్గుడు మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇల్లు మలినం కావద్దని చెప్పి బయట కలుసుకున్నాం మనం ఒక ముప్పై గంట మాట్లాడుకున్నాం ఆ రోజు ఏం చెప్పినావు పిసిసి ప్రెసిడెంట్ వచ్చి నాకు సహకరించాలని మీరందరు కలిసి మీ బ్రదర్కు ఎట్లా చేసి నచ్చ చెప్పు అని చెప్పినావు నువ్వు నచ్చ చెప్తా నీకు పదవి వచ్చింది కదా కనీసం కమిటీలన్న మంచిగా ఇద్దాము వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మొత్తం కమిటీలు మంచి కమిటీలు ఇద్దాం పని చేద్దామని చెప్పినా అడిగినావా మాణిక్ ఠాకూర్ నువ్వు కూర్చొని వన్ సైడ్ మాత్రం సంప్రదించకుండా కమిటీలు కూడా డిక్లేర్ చేసినావు నేనేమన్నా మాట్లాడినా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఈ జాగిర కాంగ్రెస్ పార్టీని కొనుక్కున్నావా తెలంగాణ గుట్ట తీసుకున్నావా అంటే నీకు కాంగ్రెస్ పార్టీలో లేకుంటేవా కాంగ్రెస్ పార్టీ నీకన్నా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాం తెలంగాణ కోసం కష్టపడ్డాం నువ్వెవరు కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా మాకు చెప్తావా ఆ అర్హత నీకుందా నేను ఎన్ని చెప్పాలన్నా ఎన్ని మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుతా అంత మంచిది ఎన్ని పండ పెట్టి తొక్కుతావు నువ్వు ఎంతున్నావు ఎన్ని ఫీట్లు ఉన్నావు మూడు ఫీట్లు ఉన్నావు ఎవరిని పండ పెడితే ఎవరిని తొక్కుతావు నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు పార్టీ ప్రెసిడెంట్ కానీ నీకు ఒక క్యారెక్టర్ లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోట్ల బట్టలిప్పి కొడతారు జనం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం పసలు కళ్ళల్లో ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషి నేను సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండ పెట్టి తొక్కుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు నీలాగా ఒక షోమ్యాన్ లాగా ఒక 500 మందిని పంపించి ముందు పెయిడ్ వర్కర్స్ని పంపించి ఎక్కడ పోయినా రేవంత్ రేవంత్ అని జిద్దాబాద్ కొట్టించుకుంటారు సిగ్గుందా నీకు అసలు జిందాబాద్ లేదు సీఎం సీఎం అంట సీఎమా ఇప్పుడు వచ్చిన పదవులే ఎక్కువ అసలు నువ్వు రాజకీయాలు పనికొస్తావా బ్లాక్మెయిల్ చేసి పైసలు వస్తూ చేస్తావు నువ్వు నీకు సీఎమా నీకు ముఖ్యమంత్రి పదవి కావాలనా అసలు ఒప్పుకుంటారా జనం తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు ప్రజాస్వామ్యంలో ఎంతో మంది మేధావులు వాళ్ళందరూ నేను ఒప్పుకుంటారా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్ రేవంత్ రెడ్డి డబ్బు పెట్టి పదవి తెచ్చుకుండు రేవంత్ రెడ్డి రేపు పొద్దున వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు కేసీఆర్ అప్పలపాలు చేస్తే రేవంత్ రెడ్డి రాస్తారని ఏకంగా అమ్ముకుంటాడు అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక నాయకునివా నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా నీ చరిత్ర ఏంది త్యాగాల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు చిల్లర దొంగ పదవులు రాకముందుకేమో దొంగతనాలు చేసేది పదవులు వచ్చినాక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినావు నువ్వు నా గురించి మాట్లాడేది చెప్తున్న ఖబర్దారు మిస్టర్ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు నువ్వు ఎంత పెద్ద పదవులున్నా నాకు అవసరం లేదు నీలాంటి వాళ్ళని చాలామందిని చూసినా నీకు క్యారెక్టర్ లేదు నువ్వేం మాట్లాడతావు నీకే తెలియదు ఇక సినిమా అనుకుంటున్నావా నువ్వేమో హీరో అనుకుంటున్నావా హుజూరాబాద్ పై ఏం బిగినావు పిసిసి ప్రెసిడెంట్ అయినా హుజూరాబాద్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో 60,000 వస్తే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినా హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చినాయి అది నీ చరిత్ర మునుగోడులో నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు మునుగోడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా వెంట ఉన్నారు పార్టీ మార్చి వచ్చిన నియమం నీ అంటే రారు వాళ్ళు వాళ్ళ పార్టీలకు అతీతంగా కష్టపడి వాళ్ళ కోసం పనిచేసే నా వెంట ఉండరు కార్యకర్తలు నా కోసం వస్తారు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ఏదో మీటింగ్ పెడతా అంటున్నావు కదా నీకు జనం తెప్పించుకుంటావు డబ్బులు పెట్టాము నీ ఇష్టం వచ్చేది చేస్తామో షో చేసుకుంటామేమో ఓట్లు మాత్రం రావు డిపాజిట్ కూడా కష్టమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని అవమానించినావు రాహుల్ గాంధీని అవమానించినావు మా అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్నోసార్లు అవమానపడేలాగా చేసినావు అంటే మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని అవమానిస్తున్నావు అందుకనే జాగ్రత్తగా ఉండు ఎక్కువ మాట్లాడకు కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు ఇది ఇప్పటికే చెప్తున్నా అవకాశవాద రాజకీయవాదివి నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకొని
मुख्यमंत्री कावाल चूस्ट गुर्तपेको बिड इधा सामज मे इपटी पनचे चंद्रबाबुना डैरे वनक उड़ावरो चंद्रबाबुना सीमांध्र पटार कल हईदराबाद वाल गुप्पी निर्देश ఈ సమాజం మొత్తం ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ముందుంటాడు చంద్రబాబు నాయుడు అనుకుంటాడు రేవంత్ రెడ్డి అనుక ఉన్నది మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారులు